वी ढिल सुदूर प्राथमिक ढिल की विजयवाड़ी विशाखपट नी वी इकड़ धर्ना चुनाव कार्मिक संघाल नायक कार्मिक वामपक्ष नायक मुख्य मधु गारी रामकृष्ण गारी नारायण गारी वारी हृदयपूर्वक नमस्कार पोराट गत केंद्र प्रभुत्वं विशाखनी प्राइवेट परं चेयालन्नप्पुडु इंचुमिंचुगा आरु नेलल पैकालं पूर्तवुता वस्ता उंदी पोराटं कोनसागिस्ता उन्नां पोराटानिकि भविष्यत्तुलो केंद्र प्रभुत्वं प्राइवेटीकरण अंटे विशाखपट्नं स्टील प्लांट नि నూటికి 100% ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన మా యొక్క పార్టీ అధ్యక్షులు ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తా ఉన్నారు. మేము వామపక్షాలతో కలిసి ఈ యొక్క పోరాటాన్ని సాగిస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా మేము ఇదే రకంగా వామపక్షాలతో కలిసి మేము పోరాటం ఈ యొక్క విషయంగా మేము పోరాటం సాగిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నా యొక్క ఉద్దేశం ఈ యొక్క ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా కొనసాగించలేనట్లయితే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు ఆప్షన్స్ ఇచ్చారు. ఏదైనా ఇంకొక ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే స్టీల్ ఇండియా గాని ఎన్ఎండిసి గాని వాటిల్లో విలీనం చేస్తే బాగుంటుంది, ఒకవేళ మీరు ప్రైవేటైజేషన్ చేసేదానికన్నా అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టాల్లో నుంచి లాభాలకు తీసుకొచ్చేదానికి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వాల్సిందిగా, రెండవది ఏదైతే 22,000 కోట్ల రూపాయల అప్పు ఉందో దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీకి నెలకు 200 కోట్ల రూపాయలు ఆదాయం వస్తా ఉంది. నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చింది. ఈ యొక్క లాభాల్ని మరింతగా వృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం పట్టుదలకు వెళ్లి దీన్ని ఎలాగైనా ప్రైవేటైజ్ చేయాలన్నానంటే మనం వ్యతిరేకిస్తున్నాం. నా యొక్క ఉద్దేశం ఇది ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ కి వదలాలి అన్నటువంటిది నా ఉద్దేశం. ఎందుకు అన్నానంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కాదు, ప్రైవేట్ సంస్థలు కాదు, ప్రొఫెషనల్ గా మేనేజ్ చేసేటటువంటి కొన్ని సంస్థల్ని ఈ సందర్భంగా నేను మీ దగ్గర ప్రస్తావించదలుచుకున్నా. ఉదాహరణకి ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టౌబ్రో ఉంది, దానికి ఎవరు ప్రమోటర్స్ అంటూ లేరు. కొంత భాగం పబ్లిక్ ఇష్యూలో ఉంటుంది, పబ్లిక్ దగ్గర, కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కొంత స్టేక్ ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో ఆ ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు. అదే రకంగా ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కూడా ఆ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ లో ప్రొఫెషనల్స్ ను పెట్టి ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ కంపెనీగా దీన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది అన్నటువంటిది నా ఉద్దేశం. ఇది ఎంప్లాయీ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు, ఒక ప్రొఫెషనల్ సంస్థగా ఉన్నప్పుడు, ఏ యొక్క ప్రైవేట్ ప్రమోటర్ దీనికి ప్రమోటర్ కానప్పుడు ఆ యొక్క ఆస్తులన్నీ కూడా ప్రజలకు చెందినవే కాబట్టి ఇది ఒక పరిష్కారం అని నేను భావిస్తా ఉన్నా. దీనివల్ల డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఒక ప్రజల ఆస్తిగా ఇది చిరస్థాయిగా మనం కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి సంస్థ.
ఒక ప్రజా సంస్థగా నిలబడిపోతుంది ఉద్యోగుల సంస్థగా నిలబడిపోతుంది ఎందుకోననంటే ఇది ఉద్యోగస్తుల చేతికి కానిస్తే దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత దాన్ని లాభాల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అది ఉద్యోగస్తులపైనే ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రొఫెషనల్ ఎంప్లాయీ మేనేజ్డ్ కంపెనీగా తీర్చిదిద్దితే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశాం ఈ విజ్ఞప్తులన్నిటిని పట్టించుకోవడం లేదు ఆ విషయం మీకు తెలుసు అనేక మంత్రులకు మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం కానీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి నాకైతే కనపడలేదు కాబట్టి నేను గౌరవ నాయకులందరికీ కూడా అన్న నారాయణ గారికి మధు గారికి అన్న రామకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీన్ని మీరు తాత్కాలికంగానైనా కూడా ఒక సంవత్సర కాలం పాటు నిలబగలిగితే ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటైజ్ చేసేటటువంటి ఒక నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఒక సంవత్సర కాలం పాటు దీన్ని నిలపాలంటే మనం అందరం కూడా కలిసి పోరాటం సాగిద్దాం సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పాటు వీలైతే మీ అందరికీ కూడా నేను అన్నలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అవసరమైతే కోర్టుకు వెళ్లి స్టే అయినా తీసుకురండి ఎందుకంటే ఈ యొక్క ప్రైవేటీకరణలో కొన్ని అవకతవకలు ఉన్నాయి అవన్నీ కూడా పెద్దలకు తెలుసు కాబట్టి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ యొక్క ప్రైవేటీకరణ అన్నటువంటి దాన్ని నిలుపుదల చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మా వంతు సహకారం మా యొక్క నాయకుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సదా మీ ప్రయోజనాలను ఉద్యోగస్తుల ప్రయోజనాలను కాపాడాలని ఆయన సదా కోరుకుంటున్నారు మా యొక్క సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుంది మీ వెంట ఉండి మేము నడుస్తాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మా ఎంపీలందరూ కూడా ఈ రోజు నిన్న గాని ఈ రోజు గాని ఆసక్తితో దీని ఉత్సాహంతో ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలన్నటువంటి ఒక ఆశతో మేము అందరం కూడా ఇస్తున్నాం మీ వెంట నిలబడి మీతో కలిసి పోరాడతాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. Don't forget to like, subscribe, and share the videos.